నా కూతుర్ని నీ కొడుకుకిచ్చి పెళ్లి చేయాలా? ఆ తాగుబోతు విధవకి నా కూతుర్ని అడగడానికి నోరెలా వచ్చింది? అదేంటి బావా, ఎంత చెడ్డా, వాడు నీ చెల్లెలు కొడుకు, తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లర వేధవా చిల్లర వేధవా ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. వాడు కూడా మనసు పడుతున్నాడు, అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచికి మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ. ఆశ ఆశ ఉండటం సహజమే. తోడ పుట్టిందాన్ని కట్టబెట్టి ఎంత సుఖపడిందో కళ్ళను చూశాగా, ఇంకా కన్నబెట్ట గొంతు కూడా కొయ్యలేదు. కాదు, కొంచెం ఆలోచించు. గాంధీ గారు మొహం చూసి చెబుతున్నాను, రోజుని ఒక్కలాగే ఉండిపోవు. ఇవాళ ఉత్త వాటర్ గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు, సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు. అయ్యా రోజులు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ గారు కనీసం వాటర్ కూడా కాదు, వాటర్ లిస్ట్ లో పేరు ఉండదు. సర్లేవయ్యా, ఉపన్యాసం నువ్వు వెళ్ళేవరికి వెళ్ళవయ్యా. నీకు వెళ్తాను కానీ కొంచెం ఆలోచించు. చాలా ఆలోచించి చెప్పాను, పొమ్మంటున్నాగా. సరే వెళ్తాను, ఆలోచించు. ఇప్పుడు దాకా కడుపుకే ఆకలైంది, ఇప్పుడు నేను చూస్తుంటే కళ్ళకు కూడా ఆకలవుతోంది. మరింకే అలా చూస్తూనే కడుపు నింపుకో, నేను ఈ క్యారీర్ ఖాళీ చేస్తాను. సంతోషించగానే కిందకు దిగు, ఇద్దరం కలిసి తిందాం. నేను దిగను, కావాలంటే నువ్వే ఎక్కు. ఎలా దిగవో చూస్తాను. దిగు. చచ్చంపు, ఇక్కడికి కూడా దాపరించాడే, ఇప్పుడు ఎలా? ఇక మళ్ళీ వాడు నీ వెంట పడకుండా చేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి. పద్మా, అమ్మని అమ్మ కళ్ళు పాకు వదిలి ఇలా పొలాల మీద పడ్డా ఏంటి? అమ్మని అమ్మ, నా అలవాటు నీకు కూడా అయిపోయిందే. ఇదిగో పద్మ, నీతో మన పెళ్లి విషయం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ తాగుడు గిగుడు మానేసి సంసారం అయిపోతాను. లేదంటావా, ఇలాగే తాగి తాగి నీ మీద బెంగతో దేవదాసు చచ్చిపోయినట్టు చచ్చిపోతాను. అయ్యో అదేమిటి బావా అలాంటావు, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా, లేక ఒట్టి తాగుడు మాటలేనా? అమ్మని అమ్మ, ఏడు పద్మ, ఇంకా నా మీద నీకు నమ్మకాలు లేదా? నా మీద నీకు నమ్మకాలు కాలంటే ఏం చేయమంటావు చెప్పు. ఆ కొండ మీద దూకమంటే దూకుతాను, బండదాయి మెళ్ళ కట్టుకుని నూతులు దూకమంటే దూకుతాను. అబ్బా అవన్నీ ఏం అక్కర్లేదు, నువ్వు ఇక్కడే రాయలాగా నిలబడాలి. ఏమిటి, రాయలాగా నిలబడాలా? అవును. పోనీ మధ్య మధ్యలో కాళ్ళని పెట్టినప్పుడు కూర్చున్నా నీకేం పర్వాలేదు కదా? అబ్బే పడుకున్నా పర్వాలేదు. చూడు బావా, ఈ చుట్టూ ఒక గిరికి ఇస్తాను, చీకటి పడేదాకా నువ్వు దాన్ని దాటకూడదు. నాకు ఇంకా పెద్ద పరీక్ష పెడతాం అనుకున్నాను. నీ ఇష్టం నడికి తీసుకో, నేను ఇక్కడే ఉంటాను. సరే, ఈ గీత దాటకుండా ఉండలేనంట. బావా మాట మీద నిలబడతావు కదా. నీకు తెలియదు పద్మా, తాగిన వాడు ఎప్పుడు నేల మీద నిలబడ్డావు, మాట మీదే నిలబడతాడు. చూడు బావా, నన్ను దొంగలు వచ్చి దోచుకుపోయినా పుల చెతికెళ్ళినా నిన్ను పులెత్తుపోతుంటే ఈ వీరుని నేను సుస్రాడుకుంటానా? అయ్యో బావా మాట వరుసకన్నాను బావా. సరే చూడు, నేను ఆడినా పాడినా కోతిలా ఎగిరినా నువ్వు ఈ గిరి దాటి బయటికి రాకూడదు. దీనిలో పులేముడి నీ ఆట పాట ఆనందిస్తుంటాను పద్మ. చూడు బావా, ఈ పువ్వు చోలు పెట్టుకుని ఆనందించు.
ఎంత గౌంత గొల్డంత తుళ్ళింత నేనట్ట పాలి ఏటో దుకాలి ముద్దల్లే తోడొచ్చి మురిపించి పొమ్మంటే వద్దన్నా ఈడొచ్చి వలపించి పోతుంటే ఏ ముద్దల్లే తోడొచ్చి మురిపించి పొమ్మంటే మనసంతా గిలిగింత ఎంత కవ్వింత నేనెట్ట పాలి ఏటోరు కాలి ఎంత కవ్వింత పొదరింటి గడి ఏసి పొగరెక్కిపోతుంటే కరిగింది కాసంత చలి చింత చలి చింత చూడు వారం రోజులు తిరగకుండానే మా నాన్నతో చెప్పి నీ మెళ్ళ ముడు ముళ్ళు వేయకపోతే నా పేరు బోస్ బాబే కాదు బోసా డోసా డోసో బోసో నీకు తెలుస్తుందిలే చూడు సుశీల నువ్వా ఏమిటి ఇప్పుడు వచ్చావు ఏమి లేదండి నెల్లాళ్ళుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వస్తారో తెలియక బాధపడ్డాను బిజినెస్ మీద తిరుగుతున్నాను ఇంతకేమిటి విషయం అనాథనైన నన్ను ఆదరించి తాళి కట్టి మీ దాన్ని చేసుకున్నారు ఆ విషయం కొన్నాళ్ళు రహస్యంగా దాచమన్నారు ఆ రహస్యాన్నైతే కడుపులో దాచుకోగలిగాను కానీ పెరుగుతున్న ఈ బిడ్డను ఎలా దాచేది దాచడానికి ఇందులో తప్పే ఉంది కావచ్చు కానీ ఈ సంగతి బయటపడితే నేనుంటున్న హాస్టల్లో భర్త ఉండి కూడా పతితనిని అపవాద పడాల్సి వస్తుంది చచ్చా అంత మాట రానిస్తానా రేపే నీ హాస్టల్కి వచ్చి నేను సగౌరవంగా తీసుకువెళ్తాను చూడు లోపల ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తిరుగుతుంది త్వరగా